बोलचेर सत्यनारायण गारू वैसार कांग्रेस पार्टी शासन सभ्यु शिल्पा रविचंद्र रेड्डी गारु सवाल विसुरुतुन्नारु राष्ट्र में ये नियोजकवर्गना रावच्छ स्कूल परिस्थिति एला चूपस्टर सवा स्वीक पैस्थ तपक स्वीक रविचंद्र रेड्डी गारी धन्यवाद स्वीक दाखी सपरेट लिस्ट रेपना पब्ली स्कूल के स्कूल विवरा पंपस्टी एडी चेयक लेम अच्छे पवन कल्याण गार अगर विद्याशाखा मंत्री गार विद्याशाखा मंत्री गारे नार्मल ऐ मन प्रॉब्लम एटे ज्ञान उन्नोड़ विद्याशाखा मंत्री उंटे बहुत चावेद ज्ञान कनीसम लेदानी अंत अलगे परश्रम अवगाहन लेना परश्रम शाखा मंत्री प्रजास्वाम्यम नमक लेने मुख्यमंत्री मन राष्ट्र की इधे परस्थित पवन कल्याण गार अगर बैजूस संस्थ की गुरी अड़कने प्रश्न तपना आये బైజూస్ గురించి అడిగితే ప్రశ్నలు బైజూస్ గురించి ప్రశ్నలు చెప్పలేదండి ఆయన అడిగిన ప్రశ్నలు ఏంటి ఈ కంటెంట్ అప్పుడులో వచ్చిన గొడవ ఏంటంటే బైజూస్ టెండర్ గురించి ఈనాడులో వచ్చింది ఇలేమంటారు ఏదో కోర్టు కమిటీ అపాయింట్ చేసింది దాని ప్రకారంగా చేశాము అని చెప్పి చెప్తున్నారు అలాగే ఇప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వాళ్ళు ఈ బైజూస్ ని పిలిచి వార్నింగ్ ఇచ్చారు అప్పటికి భయంకరమైన లాసెస్ లో ఉన్న కంపెనీకి కలిసిన వారం రోజుల లోపల టెండర్ ఇచ్చేశారు ముఖ్యమంత్రి గారు దానికి అడిగింది ఏంటంటే సిలబస్ మన టెక్స్ట్ బుక్ ప్రకారంగా లేదు ఆ కంటెంట్ లోడ్ చేసింది నెక్స్ట్ దీనికి రివ్యూ జరగలేదు ఈ ప్రాసెస్ ఎప్పుడైనా సరే ఒక సిస్టం నుంచి ఇంకో సిస్టం మార్చేటప్పుడు చీఫ్ మినిస్టర్ గారు ఊరిలో వచ్చినట్నే మొత్తం ఇచ్చేద్దాం టాబ్లెట్లు ఇచ్చేద్దాం మనకి పేరు వస్తది కదా అని టాబ్లెట్లు 8వ తరగతి వాళ్ళకి ఇచ్చారు వాడు 9వ తరగతికి వస్తే ఆ కంటెంట్ ఎవర్ లోడ్ చేస్తారు కంటెంట్ లోడ్ చేయడానికి డబుల్ బైజూస్ ఇస్తాదా వేరే వాళ్ళు ఇస్తారా అనేది అడిగారు ఈ సిఎస్ఆర్ ఫండ్స్ వాడుతున్నామని చెప్పారు కదా సిఎస్ఆర్ ఫండ్స్ ఎలా వాడుతున్నామని అడిగారు వీట్లో ఏటికి సమాధానం లేదండి ఇందులో బైజూస్ డైరెక్టర్ ఎవరైతే రవీంద్రన్ ఉన్నాడో ఆయన రాజీనామా చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి ఎందుకంటే ఇటువంటి వ్యవస్థ అంటే బేసిక్ ఎడ్యుకేషన్ సిస్టం ను మార్చేటప్పుడు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఏం చేశారంటే మనకి అనాదిగా వస్తున్న ఆచారాన్ని హిందూ అంటే మన దేశాన్ని జయించాలంటే ఒక హిందూ దేశాన్ని జయించాలంటే ఎడ్యుకేషన్ విధానం ఇంగ్లీష్లో ఉండాలి మార్చి మన కూలీలు తయారు చేసే విధానంగా ఉండాలని చెప్పి మనకు ఉన్న విధానాన్ని పూర్తిగా మార్చేసి ఆ మెకాలే అన్న అతను ఇచ్చిన సూచనల ప్రకారంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంప్లాయీస్ని తయారు చేయడానికి పెట్టారు అందుకే మన దేశం నుంచి బిల్ గేట్స్ వాళ్ళు పుట్టుకుపోవడానికి కారణం ఏంటంటే మన సిస్టంలో వెళ్ళిపోతున్నారు వాళ్ళు అటువంటిది ఆ సిస్టమ్ ఏదో నత్తనడక నడుస్తున్న సిస్టమ్ మారుస్తున్నారు అన్నప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా మారుస్తున్నారా రాకపోతే ఒక స్టేట్కి ఒక ఎడ్యుకేషన్ పాలసీ ఉందా ఆ పాలసీ ప్రకారంగా మేధావులు కూర్చొని మాట్లాడారా రాకపోతే విద్యాశాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేశారా ఈ విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు అడిగిన ఒక 10 ప్రశ్నలు ఉన్నాయి ఆ 10 ప్రశ్నలకు ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అసలు 8వ తరగతికి లోడ్ చేశారండి ట్యాప్ ల్యాప్టాప్ ఇచ్చారండి సంతోషం అది కూడా ఒక్కొక్క ల్యాప్టాప్ 5000 6000 ఎక్కువ కొన్నారు ఎందుకంటే ఇంత కంటెంట్ లక్షల ల్యాప్టాప్లు కొనేటప్పుడు రేట్లు వేరేగా ఉంటాయి అది కాకుండా ఇలా ఎక్కువ రేట్ కొన్నారు అనేది ఉంది ఎందుకంటే amazon.com లో మీరు ఒక ల్యాప్టాప్ కొంటేనే తక్కువ రేట్ ఉంది అటువంటిది సేమ్ ఇది దాని మీద ఆల్రెడీ ఈనాడులో ఈ టెండర్ తయారు చేసింది ఇన్ని ఇంచులకు కావాలని అంటే వీళ్ళు వేసేటప్పుడు ఏం చేశారంటే ఎవరో ఒక మ్యానుఫ్యాక్చరర్ ఈ సైజ్ ట్యాప్ తయారు చేస్తున్నాడు అదే సైజ్ కావాలని వీళ్ళు వేశారు ఏం ఆ సైజ్ కంటే కొద్దిగా చిన్నది కొద్దిగా పెద్దది అయితే స్టూడెంట్కి ఏం తేడా రాదు కదా ప్రైస్లు తేడా ఉన్నప్పుడు అది పారదర్శకంగా జరగలేదు ఈయన చెప్పారు పబ్లిక్ డొమైన్లో ఉందని గౌరవ మన ముఖ్యమంత్రి గారికి కానీ విద్యాశాఖ మంత్రికి కానీ రాత్రి ఇప్పుడున్న శిల్ప గారికి కానీ నేను అడిగేది ఏంటంటే మన సీఎం డాష్ బోర్డు ఎందుకు 3 సంవత్సరాల నుంచి అప్లోడ్ చేయలేదు ఎందుకు సీఎం డాష్ బోర్డులో వివరాలు ప్రజలకు తెలియడం లేదు ఎందుకు ఇచ్చిన జీవోలు కానీ టెండర్లు కానీ గోప్యంగా ఉంచుతున్నారు అదే సార్ మీరు అన్నారు అంటే 8వ తరగతి విద్యార్థులకు ప్రతి సంవత్సరం బైజూస్ వారు కంటెంట్ లోడ్ చేసిన టాబ్లెట్లు ఉచితంగా ఇస్తామని గవర్నమెంట్ చెప్పిన మాట
బైజూస్ సంస్థ మాత్రం ఎక్కడ ఇప్పటి నుండి ప్రతి సంవత్సరం ఉచితంగా కంటెంట్ ఇస్తామని చెప్పలేదని మీరు అంటున్నారు అంటే మీకు అనుమానం ఎందుకు అంటే వచ్చే సంవత్సరం ఇంకా ఉచితంగా కంటెంట్ ఎవరన్నదా అది అనుమానం కాదండి ఇంకా ప్రభుత్వం అవ్వలేదు కదా ఖర్చు ఎవరు భరిస్తారన్న దానిపైన అసలు సంస్థ ఉంటాదో లేదో తెలియదు ఎందుకు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సంస్థ ఉంటుందా లేదా అది నష్టాల్లో ఉన్న సంస్థ అది లాభాల్లోకి ఎప్పుడు వస్తుంది ఎత్తేస్తారా ఎందుకంటే డైరెక్టర్లు ఆల్రెడీ రిజైన్ చేశారు ఎవరైనా ఒక సంస్థకి ఇచ్చే ముందు ఆ సంస్థ తాలూకా క్రెడెన్షియల్స్ చూస్తారండి ఒక టెండర్ ఇచ్చే ముందు బాగా నష్టాల్లో ఉండి ఉన్న స్టార్టప్ అది కూడా పోని ఒక 35 సంవత్సరాలుగా రన్ అవుతుంది ఇంకొక 35 సంవత్సరాలు ఉంటది కాదు జస్ట్ అది ఒక స్టార్టప్ కంపెనీ కానీ విద్యార్థులు మాత్రం అది కొంచెం ఉపయోగంగా ఉంది అంటున్నారు కంపెనీస్ అని ఈ మధ్య వచ్చేసారు విద్యార్థులు మాత్రం అలా ల్యాప్టాప్ ఇలా లోడ్ చేసి ఇవ్వటం టాబ్లెట్లు ఇచ్చి కొంచెం మెటీరియల్ ఇవ్వటం ఉపయోగంగా ఉంది అంటున్నారు అంటే యూస్ఫుల్ కాదంటారా విద్యార్థులకు డెఫినెట్ గా ఉపయోగంగా ఉంటదండి వాళ్ళకి పుస్తకాలు సార్ సతీష్ గారు డెఫినెట్ గా ఉపయోగంగా ఉంటది వాళ్ళకి తెలియదు దీని మీద ఎంత ఖర్చు పెడుతున్నారు దీని వెనకతల ఉన్న ప్రాబ్లం ఏంటనేది వాళ్ళకి టాబ్లెట్ దొరికింది ఆనందం అసలు కంటెంట్ గురించి తర్వాత చూస్తారు వాళ్ళకి టాబ్లెట్ దొరికింది చాలా ఆనందం కదా పేదవాడికి నేను కాదండోలా ఇనిషియేటివ్ మంచిదే కానీ దాని మీద స్టడీ చేసి ఇవ్వకుండా ఈయన విమ్స్ అండ్ ఫ్యాన్సీ స్కూల్ది ఇవ్వడం అనేది తప్పు అలాగే ఇంకోటి అండి బైజూస్ మిగతా చూస్తే మన అంటే విద్యార్థుల భవిష్యత్తుని విద్యార్థుల భవిష్యత్తుని ఇప్పుడు 9వ 8వ తరగతి వచ్చే నా బిడ్డ ఉందని 8వ తరగతి తీసుకున్నారండి 9కి వెళ్తే ల్యాప్టాప్ లో కంటెంట్ ఎవరు లోడ్ చేస్తారు ఆ కంటెంట్ కి ఎవరు శాంటిటీ ఇస్తారు అంటే ఈ కంటెంట్ కరెక్ట్ అని ఎవరు చెప్తారు కంటెంట్ టెక్స్ట్ బుక్ల ప్రకారంగా లేదు మన మార్గదర్శకాల ప్రకారంగా లేదు అని చెప్పి ఉపాధ్యాయులు మేధావులు పెద్ద గగ్గోలు అలాంటివి ఏమీ తెలియకుండా ప్రభుత్వం ఇంత పెద్ద కార్యక్రమం తీసుకుంటుందా బుల్సెట్ సత్యనారాయణ గారు చేసింది అనే చెప్తున్నామండి చేసి దానికి ట్రాన్స్పరెన్సీ లేదు ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం వెబ్సైట్ బుల్సెట్ గారు సార్ అదే స్థాయిలో చాలా ఉన్నాయండి బైజూస్ లాగా నేను చెప్పేది ఏంటంటే ఒక ఇండియా నుంచి కేరళ నుంచి ఒక సంస్థ డెవలప్ అవుతుంది దానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేను సాయం చేస్తున్నానంటే పర్వాలేదు కానీ ఒక రాష్ట్ర ఎడ్యుకేషన్ ఏదైనా ఎడ్యుకేషన్ పాలసీ డిసైడ్ చేసే ముందు ఒక అంటే ఎంతో పెద్ద చర్చ జరుగుతుందండి ఒక ఒక యాడ్ చేయాలన్నా ఒకటి డిలీట్ చేయాలన్నా మేధావుల చర్చ జరుగుతుంది ఇప్పుడు నేను చెప్తున్నారు మేము స్టార్ట్అప్ కంపెనీ నష్టాల్లో ఉండొచ్చు టీచర్ల దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి ఏం మన ఆంధ్రప్రదేశ్లో టీచర్లు లేరా ఆంధ్రప్రదేశ్ లో మేధావులు కనబడలేదా మనకి ఇప్పుడు 328 కోట్లు అప్పు ఎగ్గొట్టిన బైజూస్ ని కాపాడే కార్యక్రమం మన ప్రభుత్వం ఎందుకు తీసుకోవాలి ఆయన పవన్ కడప నుంచి వచ్చాడా ఒక్క నిమిషం సార్ మనకున్న నాలెడ్జ్ ని డెవలప్ చేయాలంటే కడపలో ఉన్న సిపి బ్రౌన్ లైబ్రరీకి ఒకసారి వెళ్ళమనండి అక్కడ చింతకుంట రవీంద్రారెడ్డి శివారెడ్డి గారు అని ఉన్నారు ఒక యువకుడు ఒక బ్రహ్మాండమైన తాళపత్ర గ్రంథాల్లో ఉన్న తాలూకా మహత్యాన్ని తీసి పైకి చెప్తున్నాడు అతనే వేమ అక్కడ సిపి బ్రౌన్ అన్నతను మన వేమన గురించి పైకి తీసుకొచ్చి యోగి వేమన అన్నవాడు మన దగ్గర కడపలో ఉండేవాడు అని చెప్పింది ఒక ఇంగ్లీష్ వాడు అటువంటిది మన ఇంగ్లీష్ లో చదువుకుంటే బాగుంటుంది ఇంగ్లీష్ మంచిదంటే అమెరికాలో బ్రిటన్ లో బెగ్గర్స్ కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడుకుంటారండి మనం ఇంగ్లీష్ కాదు కావాల్సింది జ్ఞానం దేశాలు కలిసి చెప్పింది ఏంటంటే అయిపోయింది ఇంగ్లీష్ నేర్చుకునే విధానం పాలకులుగా విండో నేర్చుకోండి పాలకులుగా విండో నేర్చుకోండి విని బాగుపడి మీరు నాకు చెప్పొద్దు మీ పిల్లలు ఎక్కడ ఏం చేస్తున్నారు నా పిల్లలు ఏం చేస్తున్నారు నాకు తెలుసు మీ పిల్లల్లాగా లేరు నా పిల్లలు మీ పిల్లల్లాగా లేరండి మాట్లాడు
బుద్ధి లేకుండా మాట్లాడతావు, మీ పిల్లల కంటే బెటర్ గా ఉన్నారు, అమెరికాలో కంపేర్ చేశానా, అడుక్కుంటారు, ఇంగ్లీష్ నేర్చుకున్నందుకు మాత్రమే కాదు జ్ఞానం కావాలి, మీకు జ్ఞానం లేదు, బొలిశెట్టి గారు, బొలిశెట్టి గారు ఇంకా ఆ తరహా వ్యాఖ్యానాలు డైరెక్ట్ పాయింట్ లోకి వచ్చాను సార్, పాయింట్ లోకి వచ్చాను. మీ పిల్లల గురించి మాట్లాడలేదు, యు నెవర్ రైట్ రైట్ ప్లీజ్ ప్లీజ్ పిల్లలతో నుంచి మాట్లాడద్దు. నేను ఇద్దరికి అప్పీల్ చేస్తున్నాను కదా, ఎవరు కూడా పిల్లల్ని కుటుంబాన్ని లాగొద్దు. మనం మన ఏపీ రాజకీయాల్లో ఈ సంస్కృతి ఎక్కువైపోయింది, దయచేసి ఫ్యామిలీ లాగొద్దు. రాజకీయాల్లో వన్ బై వన్, వన్ టు వన్ ఎవరైనా రాజకీయాలి కుటుంబాన్ని పిల్లల్ని తెలంగాణలోనూ అక్కడ ఆ సంస్కృతి కనిపిస్తుంది. సతీష్ గారు వ్యక్తిగతంగా తీసుకెళ్ళి బాగండి. ఎస్ సార్, ఎస్ సార్, నేను అదే అప్పీల్ చేస్తున్నా సార్. యువర్ రైట్ సార్. వినండి, ఆయన వినండి, మనండి, సమయం తక్కువ ఉంది, ప్లీజ్ డైరెక్ట్ మీరు పాయింట్ అడగండి. ఇంగ్లీష్ లో జ్ఞానం రాదండి, ఇంగ్లీష్ అదేనండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది జస్ట్ భాష అండి. మన మాతృభాషలో చదువుకుంటే మంచిదని 126 దేశాల సభ్యులు కలిసిన యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఎడ్యుకేషన్ పాలసీ డిసైడ్ చేసినప్పుడు 14 సంవత్సరాల వరకు విధిగా మాతృభాషలో విద్యా బోధన జరగాలని చెప్పి 126 దేశాలు చెప్పినాయి. కానీ మనకి ఇంగ్లీష్ లో మాట్లాడితే బాగుంటుంది, వాడికి జ్ఞానం ఇంప్రూవ్ అవ్వదు. జ్ఞానం పెరగాలంటే ఇంగ్లీష్ కాదు మాతృభాష కావాలని చెప్పారు. పిల్లలకు ఎలాగైతే ఆరోగ్యం గురించి, ఇమ్యూనిటీ గురించి తల్లిపాలు కావాలంటారో, జ్ఞానం పెరగాలంటే మాతృభాష కావాలి. అదే నేను చెప్పింది. అంతేగాని మీ పిల్లలు వద్దండి సార్, నేను చెప్పింది 126 దేశాలు కలిసింది, కానీ మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ డిసైడ్ చేసింది కూడా మాతృభాషలో విద్యా బోధన జరగాలి చెప్పినప్పుడు, ఎందుకంటే వాళ్ళ జ్ఞానం పెరిగినప్పుడు. రైట్ రైట్ రాజా గారు ఫైనల్ గా ఒక మాట చెప్పండి సార్.